ఖమ్మంలో 10కి 10 ఇవ్వండి, రాష్ట్రంలో 90 సీట్లు మేము తెస్తాం. కాంగ్రెస్ సర్కార్తోనే నిరుద్యోగానికి చెక్. కేసీఆర్ ఊరికొక కొలువు కూడా ఇవ్వలే. ఖమ్మం యువత స్ఫూర్తితో పోరు ఉధృతి. ఖమ్మం ర్యాలీ సభలో రేవంత్ రెడ్డి అంటూ ఇగో ఇది చెప్పాల్సింది. ఇది ఏమనాలి? ఇటు కాంగ్రెస్ పార్టీ అయినా అటు భారతీయ జనతా పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా విపక్షాల్లో ఉన్నాయి, 100 గెలుస్తామని చెప్పాలి, 63 వస్తే మాకు, 65 70 ఇట్లా అని చెప్పకూడదు. ఎందుకు చెప్పాలి? 100 నీకే కాన్ఫిడెంట్ లేకపోతే బయట వానికి ఎట్లా వస్తుంది? అందుకోసం ఖమ్మంలో 10కి 10 ఇవ్వండి, రాష్ట్రంలో 90 సీట్లు మేము తెస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇటువంటి మాటలు చెప్పాడు. బండి సంజయ్ గారు కూడా ఇదే చెప్పాలి. ఏమని 100 తెస్తామని చెప్పాలి, 70 60 అనకూడదు ఎప్పుడు కూడా. డిగ్రీ నిజంగా 10కి 10 వస్తాయా ఖమ్మంలో? కాంగ్రెస్ పార్టీకి 10కి 10 వస్తాయా అన్న ఖమ్మంలో? ఖమ్మం వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. కాంగ్రెస్ పార్టీకి ఖమ్మంలో 10కి 10 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉందా? బీసీల కులగణన చేయాలన్నా జాబ్స్లో బాగా నష్టపోతున్నాం, నోటిఫికేషన్లో బీసీలకు అసలు జాబ్స్ లేవన్నా ఎట్లుంటాయన్నా? పవర్ మీ చేతిలో లేదు కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 0.2% ఉన్న కేసీఆర్ కమ్యూనిటీలో ఎన్ని పదవులు ఉన్నాయి? రాష్ట్ర జనాభాలో 55% ఉన్నటువంటి బీసీలకు ఎన్ని పోస్టులు ఉన్నాయి చూసుకోరు, మీరు లెక్క తెలుస్తుంది. ఎన్ని వస్తాయన్న ఖమ్మంలో? పక్క వస్తాయి. నో 8 వస్తాయి. సో మీ అభిప్రాయం అది ఓకే. ఎట్లా మరి అక్కడ పొంగులేటి సీన్ అన్ననేమో ఒక్కరిని కూడా టీఆర్ఎస్ పార్టీని దాటని అని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ కంటే ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది, ఇది ఒప్పుకొని తీరాలి. మొన్నటిసారి కూడా ఎన్ని వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ, అది టీఆర్ఎస్కు ఒక ఖమ్మం సీటు తప్ప ఏది లేదు, మిగతా 9 వేరే పార్టీయే. అటు రెండేమో తెలుగుదేశం పార్టీ మెచ్చా నాగేశ్వరరావు, తర్వాత ఆయన పేరు అశ్వర సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరే, వీళ్ళిద్దరే టీడీపీ. ఇక మిగతా అన్ని కాంగ్రెస్ సీట్లేనా? ఇక కాంగ్రెస్ సీట్లు కానీ ఆయన పేరేంది మనుగురు రేగ కాంతారావు, ఇలా అంతా అమ్ముడు బాయ్. కాబట్టి కేసీఆర్కు కేసీఆర్ దొంగతనంగా వెనక దర్వాజకి ఖమ్మంలోకి వచ్చింది తప్ప నేరుగా రాలే. ఇప్పుడు ఆ సీనన్న చెప్తున్నట్టుగా 10కి 10 సాధ్యమేనంటే సాధ్యమే. ఎట్లా సాధ్యం అని అంటే, ఇప్పుడు అక్కడ ఒరిజినల్గా ఎవరితో కొట్లాడాలి? లెఫ్ట్ పార్టీలకు 2 సీట్లు ఇస్తారనుకో లెఫ్ట్ పార్టీలకు. ఇక కొట్లాడవాలి ఎట్లాగో ఆ లెఫ్ట్ పార్టీలు ఆడ ఓడిపోతాయి, వచ్చేది లేదు సచ్చేది లేదు. ఇక షర్మిల పాలేరు అంటుంది, ఇక షర్మిలకు మద్దతు చేస్తా అని చెప్పిండు, నా సొంత శిలలేక అన్నాడు. సరే రకరకాలు ఎన్ని చూసుకున్నా సీనన్న అసలు పోరాటం 2-3 సీట్ల కానే, కాబట్టి 10కి 10 కొట్టగలుగుతాడు. గుమ్మడి నర్సయ్య గురించి చెప్పండి అమ్మ, గుమ్మడి నర్సయ్య పోటు ఇక్కడ, కేసీఆర్ పోటు ఇక్కడ వేయాలి.